జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలోని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మండల వైద్య అధికారి డాక్టర్ మహేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉచిత మాత్రల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆశా సామాజిక సేవా కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది ద్వారా ఇంటింటికి తిరిగి డీఈసీ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే 2 సంవత్సరాల పైబడిన వారందరూ ఈ మాత్రలను తప్పకుండా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది జితేందర్ రెడ్డి, సురేష్, రజని, నిర్మల తదితరులు పాల్గొన్నారు. టీబీ కానీ ఎయిడ్స్ కానీ వస్తే ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే అది నయం అయిపోతుంది. కానీ ఒకరు బుధకాలు ఒకవేళ వస్తే జీవితాంతము ఆ విధంగా స్టిగ్మాలాగా మనకు సరిపోతుంది. కాబట్టి మనము ఈ గోళీలు ప్రతి సంవత్సరము కరెక్ట్గా మనం అనుకున్న మోతాదులు వేసుకుంటే తిన్నాక వేసుకోవాలి టాబ్లెట్లు. ఇది కంటిన్యూగా ఒక 5 ఇయర్స్ కంటిన్యూగా బుధకాలకు మనం ఎంబీ టాబ్లెట్ వాడుకుంటే డీఈసీ టాబ్లెట్లు పెద్దలు 3 మరియు ఏజ్ వైజ్ ఉంది మనకు 2 to 5 ఇయర్స్ 1 టాబ్లెట్, ఒక 5 టాబ్లెట్, 6 to 14 ఇయర్స్ 2 టాబ్లెట్. మరియు పెద్దలు డీఈసీ సంబంధించి 15, 16, 17 తేదీలో ఎంబీఏ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2 సంవత్సరాలు పైబడిన పిల్లలు అందరికీ కూడా బోధకాల వ్యాధి నివారణ మరియు నిర్మూల్య నివారణ గురించి డీఈసీ టాబ్లెట్లు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డీఈసీ టాబ్లెట్, ఆల్బెండజోల్ టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి. మా పిఎస్సీ మొత్తం పాపులేషన్ వచ్చేసి 21,000 ఉంది. ఇందులో ఎలిజిబుల్ పాపులేషన్ వచ్చేసి 19,680 మొత్తం జనాభా ఉంది. వీరందరికీ కూడా 3 రోజులు ఇంటింటికి తిరిగి ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కానీ వాలంటీర్స్ ఎవరైనా అంగన్వాడీ టీచర్స్ ఇంకా ప్రైవేట్ వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ 3 రోజులు ఈ మొత్తం జనాభాకు ఈ డీఈసీ టాబ్లెట్, ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ టాబ్లెట్ వేసుకొని మన జేదపూర్ మండలంని బోధకాల వ్యాధి నివారణ మండలంగా తీర్చిదిద్దాలని అందరినీ కోరుతున్నాను.